అదే మరి సాక్షి గుమస్తాని ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నాడు ఏం జరిగిందండి ఏమడిగారండి వాళ్ళు విద్యార్థులంతా అడిగింది ఇది ఎయిడెడ్ స్కూలు ఈ ఎయిడెడ్ స్కూల్ని యాజ్ ఇట్ ఈస్ పెట్టమని అడిగారు తప్ప ఎవరివి నువ్వు తీసుకోవడానికి బలవంతంగా ఆ భూమి మీద కనుబడి ఎప్పటి నుంచో ఉన్నాయి ఇవన్నీ స్వాతంత్రానికంటే ముందే కొనిపెట్టారు స్వాతంత్రం వచ్చిన తర్వాత కొనిపెట్టారు చాలామంది దాతల ముందుకు వచ్చి మేము ఒక స్కూల్ పెడదామని పెట్టి తర్వాత వాళ్ళు డబ్బులన్నీ అయిపోయినాక గవర్నమెంట్ కూడా దీన్ని సహకరించాలని ఎయిడెడ్ కోసం పెట్టుకుంటే ఎయిడెడ్ పోస్ట్ ఇస్తే సమర్థవంతంగా రన్ చేస్తూ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చారు విఆర్ కాలేజ్ నెల్లూరు ఉంది ఏసీ కాలేజ్ గుంటూరు ఉంది ఎన్టీఆర్ రామారావు గారు అక్కడ చదువుకున్నారు ఆయన విజయవాడకు వచ్చి ఇక్కడ కాపురం ఉండి ఇక్కడి నుంచి గుంటూరుకి వెళ్ళి ట్రైన్లో చదువుకొని మళ్ళా ట్రైన్లో దగ్గరికి వచ్చి బిఏ కం డిగ్రీ కంప్లీట్ చేశారు అలాంటి బ్రహ్మాండమైన కాలేజీలు చరిత్ర ఉన్న కాలేజీలు ఎవరు నువ్వు దాన్ని తీయడానికి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు ఎవరన్నా దాన్ని టచ్ చేశారా ఎవరు టచ్ చేయలేదు అలాంటిది ఆ భూమి మీద మీకు ఆశపడి ఆ కాలేజీలని తీసేసుకొని తద్వారా లాభం పొందాలనే ఉద్దేశంతో దురుద్దేశంతో మీరు చేశారు తప్ప ఇంకోటి కాదు ఈరోజు ఏమైంది కోర్టు పోయారు పోరాడుతున్నారు పోరాడితే ఏం చేశారు వీళ్ళు మేము తీసుకొని బలవంతంగా అని చెప్పి మధ్యాహ్న భోజనం కట్ చేస్తారా ఫీజులు కట్ చేస్తారా మీరు అంటే ఇండైరెక్ట్గా పొగేయడం అమ్మ ఒడి ఏమైంది నాడు నేడు ఇప్పుడు ఏం చేశారు మూడో తరగతి నుంచి హై స్కూల్కి పోవాలి పిల్లలు మూడు వేల నాలుగు వేల కోట్ల ఖర్చు తగలబెట్టావన్నారు తగలబెడితే ఏమైనా డబ్బులు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ బిల్డింగ్లు కూడా లేవు చెట్ల కింద కూర్చుంటున్నారు ఇదేనా నాడు నేడు నేను అడుగుతున్నాను ఉన్న నాలుగుకి కొండ నాలుగుకి మందేస్తే ఉండే నాలుగు పోయిందంట ఆ మార్గ తయారైంది విద్యను నాశనం చేశారు పిల్లల భవిష్యత్తు నాశనం చేశారు వాళ్ళకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయే పరిస్థితి వచ్చింది ఫస్ట్ టైం ఇరవై సంవత్సరాల తర్వాత చూస్తున్నాను ఎప్పుడు కూడా పిల్లలు రోడ్డు మీదకి వచ్చిన సందర్భమే లేదు నేనే ఆ రోజు మీకు ఎన్నికలు ఇవన్నీ వద్దు మీరు బాగా చదువుకోమని ఎన్నికలు కూడా లేకుండా చేస్తే వాళ్ళు బాగా చదువుకునే పరిస్థితికి వచ్చారు బాగా చదువుకొని ఈరోజు వాళ్ళు పోతా ఉంటే మీరు చేసే దుర్మార్గమైన కార్యక్రమాలు ఆ పిల్లల్ని అమానుష్యంగా రోడ్ల మీద ఎక్కించే పరిస్థితికి వచ్చారు తల్లిదండ్రులు పిల్లలు అందరూ వచ్చి మా పిల్లలేం ఏం కావాలి చదువుకోవాలనే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా మీరేమి చేయక్కర్లేదు బేషరతగా మీరు రాక ఏదైతే ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజ్కి ఇచ్చే గ్రాంట్ని యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేయండి స్టాఫ్ స్టాఫ్ని యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేయండి దట్ ఈజ్ ఎనఫ్ అఫ్ వాళ్ళు రన్ చేసుకుంటారు నీకు ఆ అధికారం లేదు 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 లేకపోతే మొత్తం రాష్ట్రం అంతా విద్యార్థులు తిరగబడే పరిస్థితి వస్తుంది బేషరాల పోకుండా ఇమ్మీడియట్గా విత్తనాలు చేసుకోమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఫస్ట్ టైం చాలా బాధేస్తుంది ఆవేశం వస్తుంది చదువుకునే పిల్లల్ని లాఠీ